విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒంటిపూట బడులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి ఈ నెల మూడవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నారు ఒంటి బడికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే జారీ చేయడంతో ఏపీలో సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు అలాగే పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు ఈ సెలవులకు బదులుగా అకాడమిక్ ఇయర్ ముగిసేలోపు ప్రభుత్వ సెలవు దినాల్లో ఆరు రోజుల పాటు క్లాసులు నిర్వహించనున్నారు ఇక విద్యార్థులను మధ్యాహ్న భోజనం అనంతరం ఇంటికి పంపిస్తారు మధ్యాహ్నం సమయంలో పిల్లలు బయట తిరగకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఈత కోసమని చెరువులు బావుల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏప్రిల్ మూడవ తారీఖు నుంచి ఒంటిపూట బడులను పెట్టింది ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పాఠశాల జరుగుతుంది మధ్యాహ్నం పూట విద్యార్థులందరూ ఇళ్లకు వెళ్ళిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులుగా మేము కోరుకుంటున్నాము ఎందువలనంటే మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత దృష్ట్యా మనకు ప్రభుత్వం వాళ్ళు ఒంటిపూట బళ్ళను పెట్టడము జరిగింది పిల్లలు లీవులు కదా అనేసి బయట ఎండకి తిరిగి ఆడినట్లయితే వారి ఆరోగ్యము దెబ్బతింటుంది కాబట్టి పిల్లలు నీడబట్టునే ఐదు గంటల వరకు ఇంట్లోనే ఉండి ఈ పాఠశాలలో చెప్పిన పాఠ్యాంశాలని వల్లి వేస్తూ చదువుకుంటూ వాటిని ప్రిపేర్ అవ్వాలా ఎందుకంటే ఈ నెల ఇరవై రెండు నుంచి పిల్లలకి టు ఎగ్జామ్స్ అంటే పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా పిల్లలు బయట తిరగకుండా సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాలనేసి కోరుకుంటున్నాం